దేవుని యందు ప్రేమైనటువంటి ప్రియ విశ్వాసులందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. దేవుని ఉన్నత నామమును నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ లాక్ డౌన్ సీజన్ లో ఇది 6వ ఆదివారము మనము మన ఆలయంలోనికి వెళ్ళక ఆరాధించలేక ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ దేవుడు అన్ని సంఘాలు మరి ఈ విధంగా ఆన్లైన్ల ద్వారా తమ గృహాలను దేవుని మందిరాలుగా చేసి అందరూ కూడా దేవుని సన్నిధి కోల్పోకుండా మరి ఎక్కువ సమయం దేవునిలో గడుపుటకు, దేవుని యందు ఆనందించుటకు, దేవుని నామమును బట్టి అతిశయించుటకు జీవం గల దేవుడు ఇచ్చిన ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ప్రేమైన బిడ్డలారా, మన వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండి మరి ఆశతో ఈ ఆరాధనలో పాలు పొందుతున్నారని, మీ కుటుంబాలకు మీకు శాంతి నెమ్మది సమాధానం ప్రభు దయచేయాలని ఆశిస్తూ మరి మే నెల 3వ తారీఖు ఈ మొదటి ఆదివారం పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. మరి అట్టి ఆదరించే గొప్ప దేవుని సన్నిధిని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకొని ఆరాధించుదాము. జీవాధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవా, కృపాదయ చూపిస్తున్నటువంటి మా పరలోకపు రాజా, నీ దివ్యమైన నామమును బట్టి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ బలమైన నామమును బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నీ సన్నిధి కాంతిని బట్టి నీకు కృతజ్ఞత హృదయం స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి పరిశుద్ధ దేవ, ఇదిగో గత మాసం అంతా కూడా, ఏప్రిల్ నెల అంతా కూడా మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలను, సంఘాలను, ఇక్కడ ఉన్న వారిని, దేశ విదేశాలలో ఉన్నటువంటి ఇదిగో వీక్షిస్తున్నటువంటి మా ప్రియ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను ప్రభువాని రెక్కల చాటున సంరక్షించి కాపాడి నీ దయలో నీ కృపలో యుదయ కాలపు ఆరాధనలో మేమందరం కూడా పాలు పొందడానికి ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మరణ ఛాయగల స్థితిలో మేముంటున్నాం. మరణ హోమము ప్రభువా లోకములో జరుగుతూ ఉంటున్నది ప్రభువా. మరి ఇదిగో COVID-19 ద్వారా అనేకులు తెలియనటువంటి స్థితిలో, పరిస్థితుల్లో మరి ప్రభువా ఈ లోక యాత్ర చాలించుకొని ఉంటున్నారు దేవా. ఎందరినో ఈ యొక్క మహమ్మారి మింగివేస్తూ ఉంటున్నది మా దేవా. మరి ఇదిగో మరి మహమ్మారి చేతిలో పడకుండా నీ బిడ్డలను నీవు సంరక్షించి కాపాడి ఉదయ కాలమున ఈ నీ ఆరాధనలో పాలు పొందజేస్తున్నందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని సెలవిచ్చిన మా తండ్రి, నీ బిడ్డలందరి ఎడల నీవు చూపిన అటువంటి గొప్ప కృపకును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఈ ఉదయ కాలమున మరి ఒకసారి ప్రభా ఇదిగో ఈ నూతన మాసంలో ఈ మొదటి ఆదివారం దేవాని సన్నిధిలో మేము కనబడుటకు మరి రాలేక ఉంటున్నప్పటికీ మా దేవ, మా గృహంలోనే నీ సన్నిధిగా చేసుకొని మరొకసారి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం.
మా గృహాలలో మా హృదయాలలో నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును నింపుమని నిన్ను ప్రార్థిస్తున్నాం. మేమందరం కూడా ఏకాత్మతో ఏక మనసు గల వారమై ఈ ఆరాధనంతట్లో ఏకీభవిస్తూ నిన్ను గణపరచటకు సహాయం దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. రక్షక మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నిత్యమైన వెలుగు మా పైన ప్రకాశింపచేసి ఈ ఆరాధనంతట్లో ప్రభా, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని, మరి ప్రభా మరి సిఎస్ఐ హోలీ క్రాస్ పరిశుద్ధ సంఘాన్ని, ఈసీఎల్ సంఘాన్ని, సిఎస్ఐ హోలీ క్రాస్ పరిశుద్ధ సంఘం దమాయిగూడ సంఘమును, సంఘ కుటుంబములను, మరి అదేవిధంగా ప్రభా మా తెలుగు రాష్ట్రాలలో మరి యొక్క ఆరాధనలో మాతో ఏకీభవిస్తున్నటువంటి మా ప్రియులందరినీ, ఇతర విశ్వాసులందరినీ, మరి వీరు మాత్రమే మేము మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగాను దేశ విదేశాలలోనూ ఉంటూ ఇదిగో ఈ మా ఆరాధనలో మాతో ఏకీభవిస్తున్నటువంటి మా ప్రియులను, నీ ప్రియ బిడ్డలందరినీ కూడా, విశ్వాసులందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ఆరాధన ద్వారా మరి ఒకసారి రానైనా మాసమంతయు ముందున్నటువంటి దినములన్నిటిలోనూ ప్రభా కృపాక్షేమములే మా అందరి వెంట వచ్చినట్లు నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయమని ఈ ఆరాధనలో ఆరాధిస్తూ ఉంటున్న ఆత్మతో సత్యంతో సంతోషంతో మరి విశేషంగా కృతజ్ఞత హృదయంతో నిన్ను గణపరిచి నిన్ను మహిమపరచు కృప దయచేయమని యేసు పేర ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి పరిశుద్ధ దినమున మనం అందరము 33వ పాట పాడుట ద్వారా దేవుని గణపరచుదము. ఆయన కృపగల నామాన్ని, ప్రేమగల నామాన్ని, ఆయన సర్వోన్నతమైన నామాన్ని మనం అందరం కలిసి కీర్తించుదము. యెహోవా గద్దె ముందట జనంబులారా మ్రొక్కుడి. హింబుక్స్ లో నుండి 33 సాంగ్ 33వ పాట. కాలము
दक्षिण इंडिया संघ सामान्य संक्षिप्त दैवाराधन क्रम पुस्तक मनमंदरं कूडा रेंडव आराधन क्रममुनु अनुसरिंचुदुमु 17వ పుటలో ఉన్నటువంటి రెండవ ఆరాధన క్రమమును మనం అనుసరించుదము. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ओ प्रभुवा मा पेदवुलु तेरुवुमु अप्पुडु मा नोरु नी स्तुतिनी प्रचुरपरचुनु तंड्रिकिनी कुमारुनिकिनी परिशुद्धात्मकुनु युग युगमुलकु महिम कलुगुनु गाक. आदियंदुनु इप्पुडुनु एल्लप्पुडुनु उंडुनट्लु युग युगमुलकु कलुगुनु गाक. प्रार्थिंचुदमु. तंड्रिवैन देवा नी शक्ति वल्लनु ज्ञानं वल्लनु समस्तमुनु सृष्टिंचिनंदुकुनु నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకంలో ఎంతో ప్రేమించినావని రుజువు పరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధములు నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వలన మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలి చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపములు ఒప్పుకొలు పిలుపు వాక్యములను విందము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకునుటకు యోగ్యుడను కాను. మనము పాపం లేని వారమని చెప్పుకుని నేడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము మోకరించి మౌనముగా ఉండి సర్వంతర్యామి అయినటువంటి మన పరిశుద్ధ దేవుని సన్నిధానమున మన దోషములను, మన పాపములను, మన బలహీనతలను ఆయన సన్నిధానములో దీన మనస్సు గలవారమై ఒప్పుకొందము. గత నెల రోజుల నుండి మనం ఆయన సన్నిధికి రాలేక ఉంటున్నాం. ఆయన సన్నిధిని చూడలేక ఉంటున్నాం. ఆయన సన్నిధిని కనబడలేక ఉంటున్నాం. ఆయన సన్నిధికి రాకుండా మనము అడ్డగింపబడి ఉంటున్నాం. మరి మన పాపములు, మన బలహీనతలు, మనము దేవుని మరిచిన విధానం ఆయనకు ఆయాసం కలిగి ఉండి ఆయన సన్నిధికి మనము రాకుండా ఈ విపత్తులు కలిగి ఉంటున్నాయేమో. మనము ప్రభు సన్నిధిని దీన మనస్కులమై, వినయ మనస్కులమై ఆయన సన్నిధిని మనము దేవా నన్ను క్షమించు, నా బలహీనతలు క్షమించు, నా పాపాన్ని క్షమించు, తండ్రి నీకు విరోధముగా చేసిన, తలంచిన, యోచించిన, ఆలోచించిన ప్రతి విధమైన విషయమును బట్టి ఈ సమయమున నేను దుఃఖిస్తున్నాను, రోధిస్తున్నాను, వేదన పడుతూ నీ సన్నిధిలో క్షమాపణ కొరకు అడుగుతూ ఉంటున్నాను. మమ్మను క్షమించుమని ప్రార్థన చేసుకుందాం. దేవుడు తిరిగి పరిస్థితులన్నీ కూడా మరి నార్మల్గా చేసి తిరిగి మనమందరం కలిసి అన్యోన్య సహవాసం గల వారమై ఆయన సన్నిధిలో సంతోషంతో, ఆనందంతో ఆయన నామాన్ని గణపరిచి మాయమపరిచి ఆరాధించేటటువంటి ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించినట్లు, మరి దేవుని యొక్క కృప మనం పొందువారమై ఉండునట్లు, ప్రభు మనల్ని క్షమించినట్లు మనమందరం కొద్ది నిమిషంలో సొంతగా మన వ్యక్తిగత ప్రార్థనలు, వ్యక్తిగత బలహీనతలు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేసుకుందాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను
నీ ఎదుట నువ్వు పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. మనము పాపం లేని వారమని చెప్పుకుని నేడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను వినయ మనసుతో ఒప్పుకుందాము. అందరం కలిసి పాపములు ఒప్పుకోలు ప్రార్థనను చెప్పుదాము. 19వ పుటలో ఉన్న పాపములు ఒప్పుకోలు ప్రార్థన అందరం కలిసి చెప్పుదాము. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయంలో ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభు ఆ పాప పీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తపితములను ఒప్పుకొని వారిని కాయుము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తియు కనికరము గల దేవుడు, మన సమస్త పాపములు క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధ ఆత్మ యొక్క కృపయు ఆదరణయు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తిరిగి మనమందరము కలిసి కీర్తన పుస్తకంలో నుండి 310వ కీర్తన హృదయమనేడు తలుపునొద్ద యేసు నాదుండు. 310వ కీర్తన 5వ వచనం నుండి చివరి వచనం దాకా పాడుకుందాం. పల్లవి 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8, 9వ వచనం మనం పాడుదాము. 310వ కీర్తన పల్లవి 5వ వచనం నుండి 9 వరకు మరి వచనాలు పాట పాడదాం. తానా మాట వినేడు
నామమునా శ్రేసునాదు చేర్చుకొనుడి నీ హృదయమునా శ్రేసునాదు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను అతడు తాపక కలుగా చేయునకిలాభాజ్యములు అతడు తాపక కలుగా చేయునకిలాభాజ్యములు మీరా రతని హాతు కొందురాపు ఆనందము తోడా మీరా రతని హాతు కొందురాపు ఆనందము తోడా బ్రతుకు శాశ్వతము కాదు దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమై ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము పునరుత్థానుడైన క్రీస్తుతో అనుదిన సహవాసం. కమ్యూన్ విత్ రిజన్ క్రైస్ట్ ఇన్ డైలీ లైఫ్. కమ్యూన్ విత్ రిజన్ క్రైస్ట్ ఇన్ డైలీ లైఫ్. పునరుత్థానుడైన క్రీస్తుతో అనుదిన సహవాసం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడ్డటువంటి లేఖన భాగములు మనం చదువుకుందాము. ముందుగా కీర్తనల గ్రంథంలో నుండి 23వ దావీదు కీర్తన మనం అందరం కలిసి చదువుదాము. కీర్తనల గ్రంథంలో నుండి 23వ దావీదు కీర్తన మనం అందరం కలిసి చదువుదాము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడును. నీవు నాకు తోడయుందువు, నీ దుడుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ మట్టునకు ఈ దినం యొక్క కీర్తనల పాఠం సరి. స్తుతి మహిమలు కలు గగ వాటిని నిపుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనౌను ఆమే
మహిమలు కలుగుగాక. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడ్డ పాత నిబంధన పాఠము నిర్గమకాండం చివరి అధ్యాయము, నిర్గమకాండం 40వ అధ్యాయము చివరి 4 వచనాలు మనం చదువుకుందాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనం నుండి 38 వరకు గల దేవుని వాక్యం చదువుకుందాం. Old Testament lesson is from Book of Exodus, chapter 40, beginning to read verse 44 to 38. Verse 34 to 38, I am sorry. నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనం నుండి 38 వరకు గల దేవుని వాక్యం విందాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిల్చుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. ఈ మట్టునకు పాత నిబంధన పాఠం సరి. ఈ దినం కొరకైన పత్రికల పాఠముగా పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, 3వ అధ్యాయము 8వ వచనం నుండి 16 వరకు గల దేవుని వాక్యం చదువుకుందాం. పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 16 మటుకు. సెయింట్ పాల్స్ లెటర్ టు ఫిలిప్పియన్స్ చాప్టర్ 3 verses 8 to 16. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలి వాడ నగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి
క్రమముగా నడుచుకుందుము. ఈ మట్టునకు పత్రికల పాటను సరి. నీకు వందనములు. ఇది నమ్మకులకు ఏర్పాటు చేయబడ్డ సువార్తల పాఠము. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త, గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 24 24వ అధ్యాయము 13వ వచనం నుండి 33 వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 33 వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ అన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగ్గపడగా, వారు సాయంకాలము కావచ్చినది, పొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాని విరిచి తన వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభు నిజముగా లేచి సీమోనునకు కనబడేనని చెప్పుకొనుచుండిరి. వారది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగు తెలియబడెను అది తెలియజేసిరి. ఈ మట్టునకు ఈ దినం యొక్క సువార్తల పాఠము సరి. పాము దే పాము
24వ పుటలో ఉన్న విశ్వాస ప్రమాణమును మనమందరం కలిసి చెప్పుదాము. 24వ పుటలోని అపొస్తలుల విశ్వాస ప్రమాణం మనమందరం కలిసి చెప్పడం ద్వారా తండ్రి యందు కుమారుని యందు పరిశుద్ధాత్మ యందు మనకున్న విశ్వాసాన్ని వెల్లడి చేయుదాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి శిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యాలోకంలోనికి దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని యందు ప్రియులారా, మరి సమయమున కొద్ది సమయము విజ్ఞాపన ప్రార్థనలో గడుపుదాము. మరి ఏప్రిల్ మాసం అంతట్లో కూడా మనమందరము దేవుని సన్నిధికి రాలేక ఉంటిమి. మరి మార్చి 22వ తారీఖు నుండి జనతా కర్ఫ్యూ నుండి మనం దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ వచ్చి ఉంటున్నాం. రాలేనటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిన విధంగా మరి COVID-19 కరోనా వైరస్ను బట్టి మరి ఈ లాక్డౌన్ ఉండడంను బట్టి మనం ఒకరితో ఒకరము కలుసుకోలేనటువంటి పరిస్థితులు, మరి కనబడనటువంటి యొక్క మహమ్మారి, మరి దాని యొక్క ప్రభావం మనం లోకంలో చూస్తూ ఉంటున్నాం. ఇది మన ప్రాంతం మన దేశం మనకు కలిగినటువంటిదే కాదు. మరి ఈ దినమున 200 కంటే ఎక్కువ దేశాలు ఈ మహమ్మారిన బడి మరి అన్ని దేశాలు కూడా తమ వారి యొక్క సిటిజన్స్ను కోల్పోయి ఉంటున్నారు. అమెరికాలోనైతే ఏకంగా 60,000 దాకా మరి చనిపోయినట్టుగా మనం వార్తల్లో చూస్తూ ఉంటున్నాం. కనబడే వారితో కొట్లాడవచ్చు, కానీ కనబడనటువంటి ఒక మహమ్మారి మరి ఏ విధంగా ఎవరికి వస్తుందో కూడా తెలియదు. నాకు వస్తుంది నీకు రాదనేటటువంటిది కాదు. దీనికి కుల మత జాతి భేదము గొప్ప పేద ఏది లేకుండా మరి ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఎట్లయినా అంటవచ్చు. మరి అది వచ్చినప్పుడు మరి కేవలం దేవుని కృప ఉంటేనే మనం బ్రతికి బయటపడతాం. లేని ఎడల మరి దాని కొరల్లో మనం అందరం కూడా ఇరుక్కొని వెళ్తామని జ్ఞాపకం చేస్తున్నాను. జీవం గల దేవుడు ఇంత మట్టుకు కూడా మనందరినీ, మన కుటుంబాలను, మన ప్రియులను, పిల్లలను, మన బంధువర్గాన్ని, మనకు తెలిసిన వారందరినీ కూడా, సంఘాన్ని కూడా దేవుడు తన కృపలో ఇంత మట్టుకు క్షేమంగా కాపాడినందుని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి మనం మంచిగా ఉన్నామని కాదు, కానీ మరి చాలామంది మరి ఒక వైరస్కి ఎఫెక్ట్ అయినటువంటి వారు ఉంటున్నారు. వారందరూ కూడా త్వరలో కోలుకోవాలని మనం అందరం ప్రార్థన చేయాలి. మరి అదేవిధంగా ఈ యొక్క మహమ్మారి బారిన పడి చనిపోయిన వారు కూడా మరి లక్షల్లో ఉన్నారు. కాబట్టి దేవుడు వారి కుటుంబాలన్నిటికీ కూడా గొప్ప ఆదరణ కలిగ చేయాలని, మరి చనిపోయిన వారి ఆత్మలకు దేవుడి శాంతిని కలిగ చేయాలని మనమందరం కూడా ప్రార్థించబద్ధులమై ఉన్నాం. మరి ఈ యొక్క కనిపించని మరి మరణ శత్రువుతో దివారాత్రములు పోరాడుతున్నటువంటి మరి వైద్యుల కొరకు, మరి పోలీసు వారి కొరకు, మరి అదేవిధంగా పారిశుద్ధ కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి GHMC వారి కొరకు, అట్లాగే పౌరులందరి కొరకు కూడా మనం ఈ సమయమున ప్రార్థించబద్ధులమై ఉంటున్నామని కోరుతున్నాను. కొద్ది నిమిషంలో మనము ప్రార్థనలో గడుపుదాము. దయగల తండ్రి పరిశుద్ధ దేవ, ఎవరిని మిరింగుదనాన్ని గర్జించు సింహం వలె ఈ దినమున కరోనా వైరస్ ప్రపంచమంతా కూడా మరి అది గర్జిస్తూ అనేకులను సంహరిస్తూ ఉంటున్నది. మరి ప్రపంచం మొదటిసారిగా ఈ రీతిగా ప్రభువా మరి ఈ యొక్క
మహమ్మారికి గురి అవడం మేము చూస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, నిజమే మానవులమైన మేమందరం కూడా నిన్ను మరిచినటువంటి స్థితిలో చేరుకొని ఉంటున్నాం. కొంతమంది అయితే దేవుడు లేడనే స్థితిలో ఉంటున్నారు, కొంతమంది అయితే నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుమని నీ కృపలన్నింటినీ మర్చిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారు. కొంతమంది మీ నీవారమయ్యుండి కూడా ప్రభువా నిన్ను ఎరగనటువంటి బిడ్డలుగా జీవించేవారు ఉంటున్నారు. కొంతమంది నీ వారయుండి కూడా పాప జీవితంలో తమ కాలం గడుపుతున్నటువంటి వారు ఉంటున్నారు. ఈ దినమున ఒకరని కాదు, లోకమంతా కూడా ప్రభువ మరి దేవుని గొప్పతనాన్ని దేవుని కృపను తెలుసుకోవాలని ఇదిగో మా ఎడల కలిగిన ఈ యొక్క గొప్ప విపత్తు కొరకై మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దినమున నిజముగా మా మనోనేత్రములు తెరిచి నీ మహిమను చూచేటటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మూయబడిన కనులు కాదు, ఈ దినమున మా కనులు తెరవబడుటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి. దేవా ఇదిగో లోకమంతటిని ఆవరించి ఉన్నటువంటి ఈ మహమ్మారి కొరకై ప్రార్థిస్తున్నాం. యేసునామమున ప్రతి ప్రభా ప్రతి విధమైనటువంటి మరి ఈ యొక్క మహమ్మారులన్నిటినీ కూడా సైతాను చెలరేగేటటువంటి మరి ప్రభా వీటన్నిటిని కూడా యేసునామంలో బంధించమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ పాదముల క్రింద అణగద్రొక్కుమని నిన్ను వేడుకొంచున్నాం తండ్రి. మరి మేమందరం కూడా పశ్చాత్తాపపడి మారు మనసు పొంది నీ వైపు తిరిగి ప్రభు పరలోకంలో మహా సంతోషాన్ని కలగజేసే బిడ్డలంగా ఉండుటకు నీ కృప దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి నాలుక నీ నామమును ఒప్పుకొనుటకును, ప్రతి మోకాలు నీ నామమున వంగు వరకును నీ రాకడ రాదని సెలవిచ్చున్నావు. ఇంకా అనేకులు ప్రభువా నిన్ను ఎరగనటువంటి స్థితిలో ఉన్నారు. మరి ప్రభా ఎరిగినటువంటి మేము నిన్ను ప్రకటించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాం. క్షమించమని నేను ప్రార్థిస్తూ ఈ సమయమున మరి యొక్క మహమ్మారిని లోకంలో నుండి తీసివేయమని, ప్రజలందరూ మరి ఒకసారి అబ్బా తండ్రి అని నీ వైపు చూసి తమ జీవితములను తమ యొక్క నడవడిని ప్రవర్తనను ప్రభా మార్చి మరి అందరూ కూడా తండ్రి మరి పరలోక రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడే బిడ్డలుగా ఉండుటకు నీ కృప దయచేయండి. మానవుల్లో ఎంతో స్వార్థం పెరిగిపోయి ఉంటున్నది, అధికార వాంఛలు పెరిగిపోయి ఉంటున్నాయి, అనగద్రొక్కడం పెరిగిపోయి ఉంటున్నది. ప్రభా నిన్ను వలెని పొరుగువాణిని ప్రేమించమనేటటువంటి నీ ప్రేమ ఆజ్ఞను మేము పాటించలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. క్షమించమని నిన్ను ప్రార్థిస్తున్నాం. ఈ దినమున ఇంకను ప్రభా యొక్క కరోనా వైరస్ ఇంతగా బోధిస్తున్నప్పటికీ, రోధిస్తూ ఉంటున్నప్పటికీ, హెచ్చరిక చేస్తున్నప్పటికీ ఇంకా మారనటువంటి బండ హృదయాలు కలిగినటువంటి మా జీవితాలను మీరు మార్చమని నిన్ను ప్రార్థిస్తున్నాం. దేవా ఈ కరోనా తీసివేయబడిన తరువాత ఇదిగో విశ్వాసులందరూ లోకమంతా కూడా ఒక నూతన ప్రేమ గల జీవితాన్ని, పరలోక జీవితాన్ని, ఒకరి ఎడల ఒకరు కన్సర్న్ కలిగినటువంటి జీవితాన్ని లోకంలో చూచుటకు నీ కృప దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం. ఈ సమయమందు మరి కరోనా వైరస్ చేత బాధపడుచున్నటువంటి బిడ్డల మధ్య సేవ చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సెస్, మరి పారామెడికల్ వారు, మరి ప్రభా మరి వారికి పరిచర్య చేస్తున్న వారందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి ప్రాణాలను తెగించి ప్రభా మరి యొక్క వ్యాధి భయంకరమైనది అయి ఉంటుండగా ప్రభా వారు వారి మధ్య సేవ చేస్తూ ఉంటుండగా వారందరినీ కనికరించి కాపాడమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా అదేవిధంగా మరి ప్రజలు తమ ఇళ్లలో నుండి బయటికి రాకుండా దీనిని కట్టడి చేయడానికి దివారాత్రములు కాపలా కాస్తున్నటువంటి పోలీసు వారందరి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా వారిని కూడా నీవు కనికరించండి, ఎండ దెబ్బ వడ దెబ్బ తగలకుండా వారిని కాపాడండి. ఇదిగో ఇటువంటి మరి ప్రభువా దుష్ట శక్తులు వారి మీదకి రాకుండా నీ సన్నిధిని వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, అదే రీతిగా పరిసరాలను దివారాత్రములు శుభ్రంగా ఉంచుట ద్వారా కరోనా వైరస్ని కాల్చివేయటకు దివారాత్రములు శుద్ధి చేస్తున్నటువంటి మరి బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. కనికరించమని నేను వేడుకొంచున్నాం. వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాపాడండి. ప్రజల క్షేమం కోరి దివారాత్రములు దేశాలకు ప్రజలకు క్షేమం కలిగే విధంగా ఆలోచనలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలను ప్రభా ప్రభుత్వాధినేతలను నాయకులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవా మంచి నిర్ణయాలు చేయడానికి మరి మనుషుల యొక్క ప్రాణాలను కాపాడడానికి వారు ప్రయారిటీ ఇచ్చినటువంటి వారై ఇంకను ముందు దినములలో వారు చేసే ఏర్పాట్లన్నీ కూడా మేలుకరమైనవై ఉండునట్లుగా నీ కృప దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, ఈ సమయంలో లాక్డౌన్ ద్వారా మరి దిక్కు తెచ్చక తమ తల్లిదండ్రులకు
పిల్లలకు దూరమై అనాథలై ఉంటున్నటువంటి వారు, విడవబడినటువంటి వారు ప్రభా, మరి కష్టములలో ఉన్నటువంటి వారు, నిరాశ్రయులైనటువంటి వారు, ప్రతిదినము ఆహారం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, ఇబ్బందుల్లో పడి సతమతమవుతున్నటువంటి వారు, ఆర్థిక ఇబ్బంది, ఆరోగ్యకరమైన ఇబ్బంది, మానసికమైనటువంటి ఇబ్బందులకు, నానా స్థితులకు గురి అవుతున్న వారందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ కృప చూపమని నేను వేడుకొంచున్నాం. దయగల తండ్రి, కరోనా వైరస్ ద్వారా ఎలాంటి మరి ఒక ఎకనామిక్ క్రైసిస్ రాకుండా మరి బిడ్డలందరూ కూడా తమ తమ ఉద్యోగాలను మంచిగా చేసుకోవడానికి ప్రతి వారికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో తిరిగి మేమందరం కూడా మా దేవాలయాలు తెరవబడుటకు, మరి మేమందరం కూడా నీ సన్నిధిలో కనబడుటకు, నీ బల్లను సమీపించుటకు, నీ శరీర రక్తంలో పాలు పొందుటకు, నీ శరీర రక్తముల ద్వారా తిరిగి మేమందరం కూడా ప్రభా మేము ఆధ్యాత్మిక ఇమ్యూనిటీని మేము పొందడానికి నీ కృపను మా అందరికీ కూడా దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి గురువులను, సంఘాలను, బిషప్లను, మోడరేటర్లను, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రభా తమ సంఘములన్నిటినీ నీరాకడ వైపు మళ్లించుటకు, నడిపించుటకు, మరి నీ యొక్క దర్శనాలు పొంది అనేకులు ప్రభా జరగనున్న కార్యములు ప్రొఫెసీ చెప్పడానికి నీ భక్తులను లేవనెత్తి నడిపించమని నిన్ను ప్రార్థిస్తున్నాం ఈ సమయమందు. మరి ప్రతి సంఘంలో కూడా తమ గృహాలలో ఉండి ఆరాధనలు జరిగిస్తూ ఉంటుండగా, మరి ఈ రీతిగా మరి నీ ప్రపంచమంతా కూడా నీ యొక్క పరిశుద్ధ మందిరంగా మార్చబడి, మరి ప్రజలందరం కూడా ఏక మనసు గల వారమై నిన్ను సేవించుటకు నీ కృప నడిపింపు మా అందరికీ దయచేయమని, ఈ మా ప్రార్థన ఆలకించి మమ్మను దీవించమని, మాకు సహాయం చేయమని, కరోనా వైరస్ అంతటిని కూడా పారదోలుమని యేసు మీ నామమునే ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. తిరిగి మనమందరం కలిసి 149వ కీర్తన మొదటి 5 వచనాలు పాడుకుందాం. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబుగా నన్ను తెలియరే. 149వ కీర్తన మొదటి 5 వచనాలు మాత్రం పాడుదాం. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావము తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబును, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబును, సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుడుండి మన మీద జాలిపరుడైయుండెను, సర్వోపకారుడుండి మన మీద జాలిపరుడైయుండెను, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాచెను రక్షకుడు వెలసినాడెల లోపల, సకారీ జనులతో భాషలను పలికినాడు, సకారీ
నమ్ముకొని నా పరలోక జీవం మనకబ్బును. దేవుని యందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా రాసిన సువార్త 24:32 మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 24:32 చదువుదాం. 31-32 చదువుకుందాం. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ దివ్యమైన నామమును బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయమందు నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ సమయం కొరకే నీకు వందనాలు. గత నెలగా మా దేవ, మరి మేమందరం కూడా మా గృహాలలో ఉండి నిన్ను ధ్యానిస్తూ ఉంటున్నాం. ప్రతి గృహము నీకు ఒక మహిమ గల మందిరంగా మార్చబడినందుకే నీకు వందనాలు దేవా. మరి ఈ సమయమున మా హృదయం అనే మందిరంలో కూడా నీ పరిశుద్ధ ఆత్మను నింపి మేమందరం కూడా నీ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా మాతో మాట్లాడమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని సరిచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ విపత్కరమైనటువంటి పరిస్థితిలో, భయంకరమైనటువంటి పరిస్థితిలో, ఉపద్రవంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, ప్రభువా తెగులులో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నీ సంఘముగా, నీ బిడ్డలుగా, నీ సేవకులముగా, నీ విశ్వాసులముగా మేమందరం కూడా ఏ విధంగా ఉండాలో, మరి మా విశ్వాసాన్ని ఏ విధంగా ఇతరులకు కనపరచాలో మేమందరం కూడా మరి నేర్చుకున్నటకు, మరి ప్రభువా నీ విశ్వాసంలో స్థిరపరచబడుటకు, నడిపింపబడుటకు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నా నోటి మాటలు కూడి ఉంటున్నటువంటి మా అందరి యొక్క హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండునట్లు నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని యేసు మీ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రేమైనటువంటి దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఇది 6వ వారం మనము దేవుని సన్నిధికి దూరమై, కానీ దేవుడు మన మధ్యలోనికి వచ్చి మన గృహాలలో మన ద్వారా తన నామాన్ని మాయమపరుచుకుంటూ మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని, సమయాన్ని, మరి సందర్భాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మనమంతరం దేవుని ఆలయముకు దూరమై ఉన్నామేమో కానీ దేవుని ఆలయమై ఉన్నామని, ఈ దినమున మనమే దేవుని ఆలయమై ఉన్నామని మరి దేవుడు ఈ రీతిగా మనల్ని జ్ఞాపకం చేస్తూ ఇంత ప్రేమ మనపైన కనపరుచుతున్నందుని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ భయంకరమైన విపత్తు, లోకము మరణ ఛాయ గల స్థితిలో ఉంటుండగా దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయమును మనకిచ్చి మనల్ని, మన సంఘాలను, మన కుటుంబాలను, మన ప్రియులను, బంధువులను, మన ప్రాంతాన్ని, దేశాన్ని కాపాడుచున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ప్రభునందు ప్రియులారా, మరి మనం బాగున్నామని కాదు, మన దాకా రాలేదని కాదు, కానీ దేవుడు తన ఎడ మన ఎడల తాను చూపించిన తన గొప్ప ప్రేమను బట్టి ఈ దినమున మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లింప బదులమై ఉంటున్నామని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి సిఎస్ఐ హోలీ క్రాస్ ECL పరిశుద్ధ సంఘానికి, అట్లాగే సిఎస్ఐ హోలీ క్రాస్ చర్చ్ దమ్మాయిగూడ పరిశుద్ధ సంఘానికి, అట్లాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు బిడ్డలందరికీ ఈ యొక్క ఆరాధనను ఆన్లైన్లో చూస్తున్నటువంటి ప్రియమైనటువంటి విశ్వాసులందరికీ, విదేశాలలో ఉన్నటువంటి ప్రియులు, బంధువులు, సంఘములకు, మరి వారందరికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పునరుత్థాన నామమున, మృత్యుంజయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు, శుభాశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యందు ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడు ఈ రీతిగా అనుకూల పరిస్థితులను కూడా మనకి ఇచ్చినందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున మనం గమనిస్తే అన్ని సంఘాలలో కూడా మ్యాక్సిమం సంఘాలు, అన్ని డినామినేషన్లో కూడా ప్రతి వారు కూడా
ఈ యొక్క కమ్యూనికేషన్ సిస్టాన్ని మరి యూజ్ చేసుకుంటూ దేవుని యొక్క ఆరాధనలు చక్కగా నిర్వర్తిస్తున్నందుని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి వారందరినీ కూడా ప్రభునామంలో అభినందిస్తున్నాను. అట్లాగే మనం కూడా ఈ రీతిగా చూడడానికి మనకు కూడా సహాయం చేస్తున్నటువంటి మన యవన బిడ్డలకు కూడా మరి ప్రత్యేకంగా నా నిండైనటువంటి కృతజ్ఞతలు ప్రభునామంలో తెలియజేస్తూ మీ అందరికీ మృత్యుంజయుడైన యేసు పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి మనమందరం కూడా ఈ కరోనా వైరస్ బారిన పడి మరి వేల సంఖ్యలో జనాలు చనిపోవడం మనం చూస్తూ ఉంటున్నాం. వేల సంఖ్యలో ఇది ఎఫెక్ట్ అవ్వడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి విచిత్రం విశేషం ఏంటిదంటే ఈ వైరస్ ఏ విధంగా వస్తుంది అనేటటువంటిది, ఎవరిని ఎప్పుడు ఏ విధంగా అంటుకుంటుంది అనేటటువంటిది కూడా చాలా చిత్ర విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి అయి ఉంటున్నదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి గతంలో కూడా ఇటువంటి ఎపిడమిక్స్ వచ్చినాయి, కానీ మరి ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడు కూడా కలగలేదు. మరి ప్రభులో ప్రియులారా, మనమందరం కూడా మన పెద్దలు ప్రభుత్వాలు మనకు ఇస్తున్నటువంటి హెచ్చరికలను మనమందరం కూడా పాటిస్తూ ఇంటిలోనే ఉండి మనల్ని మనం కాపాడుకోవడం మనందరికి కూడా శ్రేయస్కరం, ఆశీర్వాదకరం. ఈ వైరస్ టోటల్గా ఎరాడికేట్ చేయబడేంత మట్టుకు కూడా మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలని మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉంటున్నాను. మనల్ని మనం కాపాడుకోవాలని కూడా మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి అధైర్యపడక, మరి ఇది అయిపోయిందనేటటువంటి నిర్లక్ష్య స్వభావం కూడా కలిగి ఉండకుండా మనము దేవుని యందు నమ్మకం కలిగి ప్రభువును హత్తుకొని జీవించడం వలన మరి మనకు ఏది రాదు, ఏది తగలదు అనే గొప్ప విశ్వాసాన్ని ప్రకటించుకునేటటువంటి మరి విజయ సమయము, విజయకేతనం వేసే సమయం ఇదని ప్రభునామంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మనకి ఇవ్వబడ్డటువంటి అంశము పునరుత్థానుడైన క్రీస్తుతో అనుదిన సహవాసం. పునరుత్థానుడైన క్రీస్తుతో అనుదిన సహవాసం, కమ్యూనియన్ విత్ ద రిజన్ క్రైస్ట్ ఇన్ డైలీ లైఫ్. కమ్యూనియన్ విత్ రిజన్ క్రైస్ట్ ఇన్ డైలీ లైఫ్. మరి పోస్ట్ మనమందరం కూడా ఈ యొక్క పోస్ట్ రిజరక్షన్ స్థితిలో మనమందరం కూడా ఉన్నాం. మరి మృత్యుంజయుడైనటువంటి యేసు క్రీస్తుతో మన అనుదిన జీవితం ఉంటే ఏ విధంగా ఉంటుందో, ఎంత దీవెనకరంగా ఉంటుందో ఈ దినం యొక్క పాఠ్య భాగములు మనకు క్లుప్తంగా చాలా చక్కగా విశదీకరించి ఉంటున్నవని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిదిగా మనం గమనించినట్లయితే మరి నిర్గమకాండము 40వ అధ్యాయం మనం చదివినటువంటి పాఠ్యభాగంలో 34 నుండి 38 వరకు గల దేవుని వాక్యం చదివినాం. అక్కడ మరి ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి 4 సంవత్సరాల బానిస జీవితం తర్వాత వారు విడుదల పొందినారు. ఆ సమయంలో కూడా తెగుళ్ళు వచ్చినాయి, మరి ఎంతో భయంకరమైన తెగుళ్ళు వచ్చినాయి. మరి ఆ తెగుళ్ళన్నిటిలో కూడా మరి ఇశ్రాయేలీలు కాపాడబడడం, తెగుళ్ళన్నిటిలో నుండి కూడా ఇశ్రాయేలీలు మరి యెహోవా దేవుని చేత సంరక్షింపబడడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత వారు ప్రయాణమై వెళ్ళి వారు మరి సినాయి కొండకు చేరుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. 3 ఇయర్స్, మరి తర్వాత 9 మంత్స్ ఈ యొక్క టబెర్నాకిల్ కట్టబడడం మనం చూస్తూ ఉంటున్నాం. కట్టబడిన తర్వాత మరి ఈ యొక్క టబెర్నాకిల్లో దేవుని యొక్క మహిమ, గ్లోరీ మరి దిగి రావడం మనము చూస్తూ ఉంటున్నాం. ఈ 40వ అధ్యాయంలో ఈ చివరి వచనాలలో మనం చూస్తే మరి మోషే దేవుడు తనకు ఆజ్ఞాపించినట్టుగా ఇశ్రాయేలీలతో ఈ యొక్క గుడారం ఈ గుడారం అంతటినీ కూడా కట్టించడము, కట్టించిన తర్వాత మరి ఈ యొక్క గుడారాన్ని ప్రతిష్ఠించడం, మరి దానికి పేరు పెట్టడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, మరి ఇదంతా కూడా జరిగిన తర్వాత మరి దేవుని యొక్క మహిమ దిగి రావడం అనేటటువంటిది మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆఫ్టర్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కదా, కష్టతరమైనటువంటి పరిస్థితులు. ఇశ్రాయేలీలు 400 సంవత్సరాల బానిసత్వ జీవితం కలిగి మరి వారు తరమబడి ఐగుప్తులో నుండి బయటికి వచ్చి ఎడారిలో ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసి 3 సంవత్సరాలు ప్రయాణం చేసి
ముందుకు వెళ్ళిన తర్వాత సీనాయి పర్వతానికి చేరుకుంటారు. అక్కడ ఆ ఎడారిలో మరి దేవుడు వారికి మరి యొక్క ప్రత్యక్ష గుడారము ఏర్పాటు చేయడం, మరి ప్రత్యక్ష గుడారాన్ని 9 నెలలు వారు కట్టిన తర్వాత మనము దేవుని యొక్క ప్రసన్నత దిగి రావడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, మరి ఈ యొక్క దేవుని యొక్క మహిమ, హీబ్రూ భాషలో దీన్ని షకీనా అనే మాట మాట్లాడతారు. షకీనా అనగా దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ. మహిమ అంటే ఇట్ డజన్ మీన్ దట్ ఇట్స్ ఓన్లీ లైట్ లైక్, కానీ ఆయన మహిమ అనగా ఇన్ ఎవ్రీథింగ్ హీ హాస్ షోన్, ప్రతి దాంట్లో కూడా దేవుడు తన యొక్క మహిమను కనపరిచినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొంచున్నాం. మరి యుద్ధాలు చేసినప్పుడు, శత్రువులు వారిపైన వచ్చినప్పుడు దేవుని మహిమ వారు చూచి ఉంటున్నారు. ఆకలి అయినప్పుడు దేవుని మహిమను వారు చూచి ఉంటున్నారు. ఆపదల్లో ఉంటున్నప్పుడు, అనారోగ్యంలో ఉంటున్నప్పుడు దేవుని మహిమను చూచి ఉంటున్నారు. మరి మనం అక్కడ చూస్తాం కదా, మేఘము ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీద నిలిచి ఉన్న దినాలు వారు అదే విధంగా నిలిచి ఉండేవారు. తర్వాత అది పైకి వెళ్ళిన తర్వాత వారి ప్రయాణము వారు మొదలయ్యేటటువంటిది, ఇదే వారి ప్రయాణ పద్ధతి అని మనము 36వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని మహిమ ఇశ్రాయేలీయులతో ఉన్నప్పుడు వారు దేనికి కూడా భయపడలేదు, వారు దేనికి కూడా విచారించలేదు. వారి యొక్క ధైర్యం అంతా కూడా దేవుని యొక్క శక్తి పైన ఉండి ఉంటున్నదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహిమ దిగి రావడం అనగా దేవుడు వారితో ఉండడం అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. గాడ్ డ్వెల్ విత్ దెమ్, దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి వారు మరి తమ శత్రువులను జయిస్తూ ఈ 40 సంవత్సరాలు ఎడారిలో మరి వారు మన్నా తింటూ చక్కగా రాత్రిలో పగల్లో వారు ప్రయాణమై వెళ్ళినటువంటి విధము కదా. దినంలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా దేవుడు వారి అన్ని స్థితిగతులలో దేవుడు వారికి తోడయుండి నడిపించినటువంటి విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, మరి పునరుత్థానుడైన యేసునందు ఈ దినమున నీవు నేను మనము కూడా మన సహవాస జీవితం మరి దేవునిలో మనం కలిగి ఉండాలంటే మనం ఆ దేవుని మహిమలో ఉండాలని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. ఈ దేవుని మహిమ మనం దేవుని యొక్క శక్తికి సాదృశ్యమైనదని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ గాడ్స్ పవర్. మరి దేవుని పిల్లలుగా, దేవుని కుటుంబాలుగా ఈ దినమున మనం ఇండ్లలో ఉండి ఆరాధన చేసుకుంటున్నామని మనం ఏమాత్రం చింతించకూడదు. కానీ దేవుని యొక్క శక్తి మన ఇండ్లలో, మన గృహాలలో, మనలో ఉన్నదని మన చుట్టూ ఉన్నవారు తెలుసుకునే విధంగా మరి మనమందరం కూడా ఈ దినమున మన గృహాలు దేవుని మహిమతో నింపబడాలని మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. మనమందరం కూడా ఆ దేవుని యొక్క శకిన మహిమతో మరి తేజస్సుతో మనమందరం కూడా నడిపించబడాలా, కాపాడబడాలా. అది కరోనానే కానీ ఇంకా ఏ శత్రు భయమైనను మనల్ని ఏది చేయకుండా మరి యెహోవా దేవుడు మాకు తోడై ఉన్నాడని, మేము ఆయన ప్రజలమై ఉన్నామని ఈ దినమున లోకానికి తెలియజేసే విధంగా మృత్యుంజయుడైనటువంటి యేసు పరిశుద్ధ నామమున మనము ఆయన శక్తి చేత నడిపించబడాలని కోరబడుతూ ఉంటున్నాం. ఇశ్రాయేలీయులు ఆ విధంగా చాలా చక్కగా ఆ యొక్క దేవుని తేజస్సులో, దేవుని మహిమలో ఎంత చక్కగా నడిపించబడ్డారు. వారు ఎన్ని విజయాలు, యుద్ధాలు వారు చేస్తూ వెళ్ళినారు, శత్రువులను జయిస్తూ వెళ్ళినారు. మరి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వారు వెళ్ళగలిగి ఉంటున్నారు. మరి వారికి ఆ శక్తి బలం ఎక్కడిదంటే వారు నమ్మినటువంటి దేవునిదే. దేవుడు వారితో ఉండి నడిపించి ఉన్నాడని మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని యందు ప్రియులారా, ఈ దినము, ఈ పరిశుద్ధ దినమున క్రైస్తవ సంఘానికి ఈ కరోనా సిచ్యువేషన్లో దేవుడు మనందరికీ తెలియజేస్తున్న విషయం ఏంటిదంటే, నేను మీకు తోడుగా ఉన్నాను, లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్. యేసు ప్రభు కూడా మాట చెప్పినాడు కదా, నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను. కాబట్టి భయపడకుడి, జడియకుడి, బట్ హ్యావ్ గ్రేట్ ట్రస్ట్ ఇన్ గాడ్. గొప్ప నమ్మకం ప్రభువులో కలిగి ఉండండి, మరి గొప్ప విశ్వాసం దేవునిలో మనం కలిగి ఉండాలి. ఆ దేవుని మహిమ మనమై ఆయన చేత నడిపించబడాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి మరి ఇశ్రాయేలీయులు మరి ఎడారిలో నడిచిన పద్ధతి ఏంటిదంటే, ఎప్పుడెప్పుడైతే ఆ మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినదో వారి ప్రయాణం స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడైతే ఆ మేఘము ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీద ఆగి ఉన్నదో వారి ప్రయాణం ఆడ ఆగిపోయినది. మరి సిచ్యువేషన్స్ అన్నీ బాగుపడేదాకా అక్కడ నుండి ఆ మేఘం కదిలేటటువంటిది కాదు. కాబట్టి రాత్రిలో
మనం ఎవ్వరు ఇవ్వలేనటువంటి లైట్ దేవుడు వారికి మేఘ స్తంభం నుండి ఇచ్చి ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వేమై ఉన్నా, ఏలాగున్నా నిన్ను నడిపించే సర్వశక్తి గల దేవుడు, మృత్యుంజయుడైనటువంటి దేవుడు, మరణాన్ని సైతము జయించి నిన్ను జీవింపజేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఈ దినమున మరి యొక్క ఇస్రాయేలీల అనుభవంతో మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామని కోరబడుచు ఉంటున్నాను. మరి రెండవ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిన మనం చదివినటువంటి మరి కీర్తనల ఆ భాగంలోనికి మనం వెళ్తే 23వ దావీదు కీర్తన, దావీదు మహారాజు కూడా హౌ హీ ట్రస్టెడ్ గాడ్ అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. 23వ దావీదు కీర్తనలో మరి దావీదు దేవుని యందు ఉంచినటువంటి నమ్మకం చూడండి ఎంత గొప్పదంటే, ఎంత దీవెనకరమైనదంటే, యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. ఈ దినమున క్రైస్తవ సంఘాలు, విశ్వాస సంఘాలు, మనమందరం కూడా ఈ భయంకరమైన విపత్తు దినాలలో ప్రజలు భయపడుతూ జీవిస్తున్నటువంటి ఈ దినాలలో మనం కూడా వారితో పాటు జాగ్రత్తల్లో ఉంటూ, మన జాగ్రత్త ఏంటిదంటే మన దేవుణ్ణి మనము కలిగి ఉండడమే మన జాగ్రత్త అయి ఉండాలని కోరుతున్నాను. సో దేర్ ఫర్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీడే, హ్యావ్ మచ్ టైమ్ ఇన్ ప్రేయర్ కదా, దేవునిలో ఎక్కువ ప్రార్థన సమయాన్ని గడపండి. దేవుని యొక్క పరిశుద్ధ మర్మాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు అవర్ గాడ్ షుడ్ బికమ్ అవర్ స్ట్రెంగ్త్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎపిడెమిక్స్ ఇన్ దిస్ వరల్డ్. మరి దేవుని యందు ప్రియులారా, యెహోవా నా కాపరి, నాకులేమి కలదు. ఆయన ధైర్యమైన విశ్వాసం చూడండి. మరి 7 విషయాలలో నుండి దేవుడు నన్ను విమోచిస్తాడని మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కదా. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలంలో యుద్ధకు నన్ను నడిపిస్తాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తాడు. మరి గడాంధకారపు లోయలో నేను సంచరించినను, విపత్తులు మరి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, దుఃఖము ఇవన్నీ ఎన్ని కలిగినా మరి ఆ గడాంధకారపు లోయలో, బాకా లోయలో నుండి కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఏ అపాయము నీ యొద్దకు రాదు, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును అని మనకు జ్ఞాపకం చేస్తూ, అంత మాత్రమే కాకుండా నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచడం కదా, నూనెతో నా తల అంటి ఉండడం, నా గిన్నె నిండి పొరలడం, బ్లెస్సింగ్ అబండెంట్ బ్లెస్సింగ్, బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్, మరి అన్ఎక్స్పెక్టెడ్ బ్లెస్సింగ్స్ మరి దేవుడు మనకు అనుగ్రహిస్తాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి ఇస్రాయేలీలకు హి వాజ్ ఎ షకీనా, మరి తేజస్సుగా ఉండి వారిని నడిపించినాడు. మరి దావీదుకు హి వాజ్ ఎ గ్రేట్ షెపర్డ్, గుడ్ షెపర్డ్ కదా, మరి మంచి కాపరి, యెహోవా నా మంచి కాపరి అని మరి జ్ఞాపకం చేస్తున్నాడు. వెన్ వీ హ్యావ్ ఎ గుడ్ షెపర్డ్ వీ నీడ్ నాట్ వరీ ఫర్ ఎనీథింగ్, దేనికి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. శత్రువులు వచ్చినా, మరి మృగాలు వచ్చినా, మనకు ఏది వచ్చినా భయం లేదు. ఎందుకంటే పచ్చిక గల చోట్లలో నడిపించేవాడు, పరుండజేయవాడు, కాపాడువాడు మరి ఆయనేనని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు ఏంటిదంటే, నేను బ్రతుకు దినములన్నీ, ఆయన లాంగ్ డిజైర్ ఏంటిదంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. దిస్ ఈస్ ద అష్యూరెన్స్ ఆఫ్ పోస్ట్ రిజరెక్టెడ్ క్రైస్ట్ జీసస్. మరి చిరకాలము యెహోవా మందిరంలో మరి మృత్యుంజయుడైనటువంటి యేసుతో, మరి మరణమును గెలిచినటువంటి యేసుతో కదా ఈ లోకంలో మనం గమనిస్తే ఫైనల్ యాక్ట్ ఏంటిదంటే చనిపోతాం. చనిపోగానే అందరం ఏమనుకుంటారంటే మీ పని అయిపోయింది అనుకుంటారు. కానీ యేసుక్రీస్తులో ఉన్న వారి పని అక్కడే మొదలవుతుంది, అప్పటి నుండే మొదలవుతుంది. స్టార్ట్ లివింగ్ ఫ్రమ్ ఆఫ్టర్ దేర్ డెత్ బికాస్ వి లివ్ ఇన్ రిజరెక్టెడ్ క్రైస్ట్. మనము నిత్య జీవము కలిగినటువంటి దేవునిలో జీవిస్తూ ఉంటాం కాబట్టి అవర్ రియల్ లైఫ్ బిగిన్స్ దెన్ ఓన్లీ. మరి అందుకే క్రీస్తునందు ప్రియులారా, యెహోవా నా కాపరి అని దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. ఆకలి నుండి, ఆపదల నుండి, శత్రువుల నుండి, మరి వీటన్నిటి నుండి కాపాడేటటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. వి హ్యావ్ సీన్ గాడ్ యాజ్ షకీనా, తేజస్సు గల దేవునిగా, శక్తి గల దేవునిగా, నడిపించిన దేవునిగా, మరి
వారిని తృప్తిపరిచినటువంటి దేవునిగా చూస్తున్నాం. ఇక్కడ షెపర్డ్గా మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు. మరి పచ్చిక గల చోట్లలో నడిపించువాడుగా, సేద తీర్చువాడుగా, కాపాడేవాడుగా, మరి భోజనం సిద్ధపరిచేవాడుగా, నూనెతో తల అంటేవాడుగా, చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసే కృప అనుగ్రహిస్తున్న దేవుని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని అందు ప్రియులారా, మూడవ పాఠంలో మనం గమనించినటువంటి విషయాన్ని మనం చదువుకుంటే లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. 13వ వచనం నుండి 33వ వచనం వరకు చూస్తే రిజన్ క్రైస్ట్, ప్రభు చనిపోయి సమాధి చేయబడి అవమానించబడ్డాడు, నిరాకరించబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, ఉమివేయబడ్డాడు, చివరికి శిలువ మరణం గావించబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. కానీ ఈ దినమున తిరిగి లేచినటువంటి ఆ దేవుని అందు ఉన్నటువంటి జీవంను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎంఐ అనేటటువంటి మార్గంలో ప్రయాణం అవుతూ ఇద్దరు మరి కామెంటేటర్స్ ఏమంటారు అంటే క్లెయోఫా మరియు ఆయన భార్య మేరీ, వీరిద్దరూ మాట్లాడుకుంటూ దుఃఖపడుతూ, బికాస్ దే లవ్డ్ జీసస్ ఎ లాట్ అండ్ దే ఎక్స్పెక్టెడ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ గాడ్. కాబట్టి వారిద్దరు కూడా చాలా దుఃఖక్రాంతులై మరి యెరూషలేం నుండి దేవర్ గోయింగ్ బ్యాక్ టు ఎంఐ పోతూ ఉంటే మరి యేసు ప్రభు వచ్చి వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి వారి కన్నులు మూయబడి ఉంటున్నాయి ప్రియులారా. బట్ రిజన్ క్రైస్ట్ వాజ్ వాకింగ్ విత్ దెమ్ అండ్ హీ వాజ్ టాకింగ్ విత్ దెమ్ అండ్ అగైన్ వి సీ హిస్ ప్రెజెన్స్ అలాంగ్ విత్ హిస్ పీపుల్. తిరిగి తన ప్రజలతో తన నివాసము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొంచున్నాం. మరి వారు మాట్లాడుతూ వెళ్తూ ఉంటున్నారు. మరి అంతలోపట ఆ యొక్క ఎమాయ అనేటటువంటి గ్రామం వచ్చింది. వారు అడుగుతారు, ప్రభువా ఈ రాత్రికి మాతో ఉండుమని. మరి ప్రభు అంగీకరించి వెళ్ళి వారితో ఉండి భోజనము ఆ రాత్రి సమయంలో వారు భోజనం చేస్తూ ఉంటుండగా ప్రభు రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి పంచిపెట్టినప్పుడు వారి కన్నులు తెరవబడి ఉంటున్నాయి. క్రీస్తునందు ప్రియులారా, మరి ఇక్కడ వారు ఒక మాట అన్నారు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మన హృదయాలు మండుచుండలేదా? తర్వాత రెండవది ఏంటిదంటే వారి కన్నులు తెరవబడడం అనేటటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. ఈ కరోనా దినములలో ఈ యొక్క మృత్యుంజయుడైన యేసుక్రీస్తు కూడా ఈ దినమున క్రైస్తవ సంఘానికి, విశ్వాసులకు, మరి నటన జీవితంతో ఉండే విశ్వాసులకు, మరి దేవుని ప్రేమను మర్చి జీవించేటటువంటి విశ్వాసులకు, ఈ లోకమే తమ యొక్క కడుపని, లోకమే సమస్తమని, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నటువంటి విశ్వాసులకు, మరి మనల్ని బట్టి మన ప్రభు నామం అన్యుల మధ్య దూషింపబడుటకు కారకులు అవుతున్నటువంటి మనలాంటి విశ్వాసులందరికీ దేవుడు ఈ దినమున జ్ఞాపకం చేస్తున్నాడు. ఇఫ్ యు డోంట్ ఓపెన్ యువర్ ఐస్, ఈ దినమున జరుగుతున్న ఈ విపత్తును చూచి అయినను, ఈ సంఘటనలను చూచి అయినను తిరిగి నీవు నీ కన్నులు తెరవబడక, నీవు దేవుణ్ణి గ్రహించక, దేవుని కలిగినటువంటి జీవితము జీవించకుంటే మనము దేవుని యొక్క సహవాసాన్ని శాశ్వతంగా కోల్పోతామని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. మరి దేవుని అందు ప్రియులారా, ఇది ఈ ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని ప్రశ్నించే వారం మనం కాదు. కానీ ఈ సిచ్యువేషన్ ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామనేటటువంటిది ఈ దినమున క్రైస్తవులకు ఒక సవాలుగా మారింది. మనమందరం కూడా మన నటన జీవితాన్ని మానుకొని మనం క్రీస్తులో నిజమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలని మరి జ్ఞాపకం చేస్తున్నాను. మన ప్రేమ మరి పరిపక్వం కలిగినటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి కల్వారి ప్రేమను మనమందరం చూపించాలని మృత్యుంజయుడైన యేసు మన కొరకు ఈ దినమున జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి షకీనాగా దేవుడు వారిని నడిపించినాడు, తేజస్సును చూసినారు. షెపర్డ్గా దావీదు తన సాక్ష్యాన్ని ఇచ్చినాడు. ఈ ఎంఐ మార్గంలో ఉన్నటువంటి క్లెయోపా మరి వారు సేవియర్గా ప్రభువును చూస్తూ ఉంటున్నారు. సేవియర్ అనగా ఎవరంటే మనల్ని చనిపోయిన తర్వాత బ్రతికించేవాడే సేవియర్. మనం చనిపోయాక మనల్ని మరణానికి అప్పగించేటటువంటి వాడు ఈజ్ నాట్ ఎ సేవియర్. ఎ సేవియర్ ఈజ్ ఎ సేవియర్ హూ విల్ బ్రింగ్ అస్ అవుట్ ఆఫ్ అవర్ డెత్. మరి ఈ దినమున యేసుక్రీస్తు ఆ మరణంలో నుండి మనల్ని కాపాడడానికి, మరి నాశనంలో నుండి మరి మనల్ని నిత్య జీవంలోనికి తీసుకొని వెళ్ళడానికి యేసు ప్రభు ఈ దినమున మనతో నడుస్తూ ఉన్నాడు కదా.
వారితో నడిచినాడు, వారితో కూర్చున్నాడు, వారితో భోజనం చేసినాడు. అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి, వారు గ్రహించి దెన్ అగైన్ దే వెంట్ బ్యాక్ టు జెరూసలేం. ఇమీడియట్లీ వాళ్ళందరూ కూడా ఎక్కడికి పరిగెత్తినారంటే మళ్ళీ యెరూషలేమునకు పరిగెత్తుకొని వెళ్ళి ఉంటున్నారు. కారణం ఏంటిదంటే మేము సజీవుడైనటువంటి మృత్యు చేయడైనటువంటి యేసును మేము చూసి ఉన్నామని చెప్తే అప్పటికి కూడా శిష్యులు దే డి నాట్ బిలీవ్ దెమ్ కదా. మరి వాక్యంలో మనం చూస్తాం. కానీ ఈ దినమున దేవుడు అవకాశం నీకు నాకు మనకి ఇచ్చి ఉంటున్నాడు. తోమా వలె గాయంలో చేయి పెడితేనే నమ్ముతానని కానీ నాకు ఈ యొక్క కార్యమైతేనే నేను నమ్ముతాననేటటువంటి చిన్న విషయములందు అంత గొప్ప దేవునికి మనము సవాలు వేసే విధంగా ఉండకూడదు. కానీ చిన్నదానిలోనే మనం నమ్మకంగా ఉంటే దేవుడు గొప్ప వాటి యందు మనల్ని దీవిస్తాడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఈ చిన్నదానిలో నీవు నమ్మకంగా ఉంటావు కాబట్టి ఇంకా అనేకమైన వాటి విషయంలో నీవు అధికారివై ఉండు అని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈ దినమున కమ్యూనియన్ విత్ రిజన్ క్రైస్ట్. అగైన్ ఐఎమ్ రిమైండింగ్, యు ఆర్ కమ్యూనియన్ విత్ రిజన్ క్రైస్ట్, పోస్ట్ రిజరెక్టెడ్ క్రైస్ట్. మరి సర్వంతర్యామి అయినటువంటి దేవుడు ఈ దినమున మరి వారికి కనబడ్డాడు, వారితో మాట్లాడినాడు, వారికి అదృశ్యుడైనాడు. వెంటనే మళ్ళీ శిష్యుల మధ్యకు వెళ్ళినాడు, అక్కడ వారితో మాట్లాడినాడు, అదృశ్యుడైనాడు. వి హ్యావ్ మరి ఆమ్ని ప్రెజెంట్ గాడ్ టుడే. మరి దేవుడు పరిశుద్ధాత్మ స్వరూపంలో మనతో ఉన్నవాడై ఉన్నాడని మరి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి లెట్ అస్ ఓపెన్ అవర్ ఐస్ అండ్ ఆల్సో లెట్ అస్ బర్న్ అవర్ హార్ట్స్. మన హృదయాలను కూడా క్రీస్తు కొరకు మండింపచేస్తూ మరి సత్యాన్ని గ్రహించి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను మనము కలిగి ఉన్నట్లయితే ఆయన మహిమలో మనమందరం కూడా ఉండగలుగుతామని జ్ఞాపకం చేస్తున్నాను. మరి పునరుత్థానుడైన క్రీస్తుతో నువ్వు నేను జీవించాలంటే మనము ఎంత గొప్ప ధన్యత పొందుకుంటామంటే మొట్టమొదట మనం దేవుని మహిమలో ఉంటాం, దేవుని పరిశుద్ధతను కలిగి ఉంటాం, దేవుని యొక్క నీతి స్వరూపాన్ని మనం కలిగి ఉంటాం, మరి దేవుని యొక్క అన్యోన్య సహవాసాన్ని మనం కలిగి ఉంటాం. మరి దేవుని యందలి భయము భక్తి కలిగినటువంటి చక్కటి మరి క్రైస్తవ నిరీక్షణ జీవితాన్ని మనం కలిగి ఉంటామని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి ఈ దినమున మరి మృత్యుంజయుడైనటువంటి పునరుత్థానుడైనటువంటి క్రీస్తుతో నువ్వు ఉన్నావు కాబట్టి మరి నీ నా జీవితము మరి నిజంగా మరి సర్వంతర్యామి అయిన దేవునితో ఉన్నదని జ్ఞాపకం చేసుకొని ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మనము మనం ఏం మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా మరి చీకటిలో మాట్లాడినా మరి పెద్ద పెద్ద స్థలాలలో నిలిచి ఉండి మనం మాట్లాడినా దేవుడు అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఆయనకు భయపడి లెట్ అస్ స్టార్ట్ ఫియరింగ్ గాడ్. ఇన్ని దినాలంటే భయం లేని జీవితము మనము గడిపినాం. కాబట్టి ఈ దినమున ఈ యొక్క తెగులు ఈ యొక్క ఇదంతా కూడా మనకు గుణపాఠం నేర్పడానికే వచ్చి ఉంటున్నది. కాబట్టి ఈ దినం నుండి మనం భయం కలిగినటువంటి భక్తి కలిగినటువంటి మరి క్రీస్తును కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకొరకే మరి పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ చెప్పిన మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. పౌలు ఏమంటాడంటే మరి ఈ పోస్ట్ రిజరెక్టెడ్ క్రైస్ట్ సర్వంతర్యామి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినటువంటి ఈ దేవునిలోనే నా జీవితము నేను కొనసాగిస్తాను, దాని కొరకు నేను కలిగి ఉన్నవన్నీ కూడా పెంటగా ఎంచుకుంటానని మరి పౌలు చెప్తున్నటువంటి మాట మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినం ఈ పెంట అంతా సంపాదించుకుంటున్నాం, అస్సలు మనం పోగొట్టుకుంటున్నాం. కానీ పౌలు ఏమంటాడంటే తనకు కలిగినదంతా కూడా పెంటగా ఎంచుకుంటున్నాడు. మరి క్రీస్తు మృత్యుంజయుడైన యేసు క్రీస్తులో ఉండే జీవితం శాశ్వతమైన జీవితం, సంతోషకరమైన జీవితం, సమాధానార్థమైనటువంటి జీవితం, సదాకాలం ఉండేటటువంటి జీవితం, మరి ఇది బలమైనది. ఆ సహవాసంలో నేను ఉండాలని మరి పౌలు ఏ విధంగా ప్రభువుతో ఉండడానికి ఆయన చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదివరకే నేను ఏమంటాడంటే మనం చదివితే 10-11 వచనాలు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థానమును
పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు. గాని నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సో ఆఫ్టర్ పోస్ట్ రిజరక్షన్, మరి మృత్యుంజయుడైన యేసు ద్వారా ఈ దినమున ఈ తెగులంతటి ఈ యొక్క హెచ్చరికలన్నిటి ద్వారా మరి నీ నా తీర్మానం ఏమై ఉంటున్నదో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మరి కోరుతూ ఉంటున్నాను. మరి మనము క్రీస్తుతో ఉండవలనని, ఆయన ఇచ్చే బహుమానం పొందవలనని మనం అందరం కూడా పరిగెత్తేవారమై ఉండాలి. మనం సంపాదించిందంతా కూడా ఈ దినాలలో చాలా వాట్సాప్లు వస్తూ ఉన్నాయి, వాట్ హ్యాపెన్ టు యువర్ గోల్డ్, వాట్ హ్యాపెన్ టు యువర్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, వాట్ హ్యాపెన్ టు యువర్ చార్టర్డ్ ఫ్లైట్స్, గోల్డెన్ ఫ్లైట్స్, ఇవన్నీ కూడా ఏమైనాయని మనం చూస్తే నథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ కదా. సో అవన్నీ కూడా పౌలు చెప్పినట్టు ఇవన్నీ కూడా దీస్ ఆల్ ఆర్ వేస్ట్ కదా. మనకు ప్రాణం లేకుంటే మరి అంతా కూడా వ్యర్థమే. ఈ ప్రాణము ఈ జీవము ఉండాలని మనం బ్రతికినంత దినాలు పరిగెత్తుతామేమో, కానీ నీకు శాశ్వత జీవముని ఇచ్చే దేవుని అందు నీవు నీ జీవితాన్ని కలిగి ఉండడం నీకు ఆశీర్వాదకరమని ప్రభు మాటలను బట్టి తెలియజేస్తున్నాను. అందుకే ఈ దినం మనకి ఇవ్వబడ్డ అంశం ఏంటిదంటే కమ్యూనియన్ విత్ ద రిజన్ క్రైస్ట్ ఇన్ డైలీ లైఫ్. మరి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దిస్ డే, టుడే, టుమారో, బట్ హియర్ ఆన్వర్డ్స్ వీ షుడ్ హ్యావ్ దిస్ కమ్యూనియన్ లైఫ్ ఇన్ క్రైస్ట్, ఇన్ రిజన్ క్రైస్ట్. ఎవ్రీడే ఇన్ డైలీ లైఫ్లో మనం మృత్యుంజయుడైన క్రీస్తును కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే పౌలు అన్నీ కూడా పెంట కుప్పగా ఎంచుకున్నాడు. కాబట్టి దేవుని అందు ప్రియులారా, ఈ లోకంలో ఈ యొక్క పాడైపోయేటటువంటి ఈ పెంటను సంపాదించుకున్నట కంటే పరలోకంలో మరి దేవుడు అనుగ్రహించే నిత్య జీవాన్ని సంపాదించుకున్నట మనందరికీ కూడా దీవెనకరమని కోరుతున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నానని పౌలు చెప్తున్నాడు. సో షకీనా దేవుణ్ణి మనం చూసినాం, షెపర్డ్ దేవుణ్ణి మనం చూసినాం, సేవియర్ దేవుణ్ణి మనం చూసి ఉంటున్నాం, నిన్ను అన్నిట్లో నుండి కాపాడే సమర్థవంతుడైన దేవుణ్ణి మనం చూసి ఉంటున్నాం. కాబట్టి ఆ దేవునితో నీవు ఉండాలని పౌలు వలె ఆశ కలిగి పరిగెత్తుకొని అన్నీ కూడా నష్టంగా ఎంచుకొని యు హ్యావ్ టు రన్ టు ద లార్డ్ హూ గివ్స్ అస్ ఈటర్నల్ లైఫ్. మరి ఆ దేవుని యొద్దకు పరిగెత్తే కృప, ఆ తెరవబడే కన్నులు, మండేటటువంటి హృదయం క్రీస్తు కొరకు దేవుడు మనందరికీ దయచేయాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ అలాంటి దైవ కృప, అలాంటి దైవ నడిపింపు దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, మేము ఈ లోకంలో పనికిరాని వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటున్నాం, పాడైపోయే వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటున్నాం, మమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చలేనటువంటి వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటున్నాం. కానీ ఈ దినమున పునరుత్థానుడైన యేసుతో సహవాసం మమ్మను ప్రయోజనవంతులుగా చేస్తుందని, మమ్మను పరలోక రాజ్యానికి చేరుస్తుందని, మమ్మను నిత్యము జీవింపచేస్తూ ఉందని నీ వాక్యమును బట్టి జ్ఞాపకం చేసినందుకే వందనాలు. అలనాడు ఇస్రాయేలీలను షకీనాగా ప్రభువా ఉంటూ నీవు నడిపించినావు. దేవా, దావీదు మహారాజును షెపర్డ్గా ఉంటూ నీవు నడిపించినావు. తండ్రి, ఇదిగో మరి ఆది సంఘాన్ని ఒక గొప్ప సేవియర్గా ఉంటూ నీవు నడిపించినావు. ఈ దినమున మేము మా తండ్రి మరి నీ వైపు నడుచుటకు నీ కృపను దయచేయండి. మరి తండ్రి, మా కన్నులు తెరవమని ఈ జరుగుతున్న ఈ విపత్తు, ఈ యొక్క ప్రభువ తెగులు, ఇవన్నీ కూడా మమ్మను నీ యొద్దకు నడిపించాలనేనని గ్రహించే మనసును మాకు దయచేయండి. మరి కొత్త తీర్మానములను, నూతనమైన జీవితాన్ని, పటిష్టమైన క్రైస్తవ జీవితాన్ని, విశ్వాసవంతమైన జీవితాన్ని, వాక్యపరమైనటువంటి జీవితాన్ని, ప్రార్థనపరమైన జీవితాన్ని మేము, మా కుటుంబాలు, మా సంఘాలు, మేమందరం కలిగి ఉండి ప్రభువ నీ యొక్క షకీనాను తిరిగి అలనాడు ప్రభువ మరి ఏ విధంగానైతే తండ్రి నీ యొక్క ఇస్రాయేలీలను నడిపించినటువంటి ఆ మహిమలో మేమందరం కూడా ఈ దినమున తిరిగి నడిపించబడుటకు నీ కృపను మా అందరికీ దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మరి వినిన వాక్యం వ్యర్థం కాకుండా మేమందరం మా సొంత జీవితాలను నీకు పునర్ప్రతిష్ఠించుకొని మరి క్రీస్తును కలిగి జీవించుటకు, మృత్యుంజయుడైన క్రీస్తును
పునరుత్థానుడైన క్రీస్తును, సర్వంతర్యామి అయిన క్రీస్తును, సర్వశక్తి గల క్రీస్తును, మరి రక్షకుడైన క్రీస్తును మేము కలిగి ఉండి జీవించటకు నీ సహాయం మా అందరికీ దయచేయమని యేసు మీ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియులారా, ఒక రెండు చిన్న ప్రకటనలు. ఏమిటి అంటే, మరి వి ఆల్ ఆర్ హోపింగ్ దట్ వీ విల్ బి గివెన్ రిలాక్సేషన్. మరి మన ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్, మరి ఒక 7వ తారీఖు తర్వాత మనకేమైనా రిలాక్సేషన్ ఇస్తూ ఉండవచ్చు. ఏది ఎట్లా ఇచ్చినా దయచేసి మనమందరం కూడా కొన్ని నెలల మట్టుకు సోషల్ డిస్టెన్స్ మనమందరం కూడా కలిగి ఉండాలి. అట్లాగే మరి శుభ్రత మరి మనం కలిగి ఉండాలని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. కరోనా మనకు ఒక 3 విషయాలు నేర్పించింది. మొదటిది ఏంటిదంటే శుభ్రత కదా. మరి కరోనా మనందరికీ శుభ్రత నేర్పించింది. రెండవది ఏంటిదంటే భద్రత కూడా నేర్పించింది. హౌ వీ షుడ్ బిహేవ్ విత్ వన్ అనదర్, ఒకరితో ఒకరం ఏ విధంగా ఉండాలి, ఎంతకు ఉండాలి, ఎట్లా ఉండాలి. మూడవది ఏంటిదంటే జాగ్రత్త, ఆత్మ విషయమైనటువంటి జాగ్రత్త కూడా ఈ దినమున మనకు కరోనా ద్వారా మనమందరం నేర్చుకోగలిగి ఉంటున్నాం. మరి ఎవరు కూడా ఈ కరోనాకు గురి కాకుండా అందరు జాగ్రత్తగా ఉండండి, భద్రంగా ఉండండి, మరి శుభ్రంగా ఉండాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. మన సంఘంలో అందరు కూడా క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. మరి ప్రతి వారు ఒకరితో ఒకరు ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటున్నారు. మీరు కూడా ఒకరితో ఒకరు ఫోన్లు చేసి మాట్లాడండి, మాతో కూడా మాట్లాడండి. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఫోన్లో అడగండి, మరి తప్పకుండా చేస్తామని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉంటున్నాను. ఆన్లైన్ ద్వారా VBS జరిగించినారు. మరి దానిని బట్టి కూడా మన టౌన్ DCC VBS సెక్రటరీ సబిత ఏగూరికి, అట్లాగే డైసిసన్ సండే స్కూల్ సెక్రటరీ శాంసన్ కే శాంసన్కు, అట్లాగే మన యొక్క చైర్మన్ గురువులు ప్రసన్న కుమార్ అయ్య గారికి, మరి విశేషంగా మన బిషప్ తండ్రి గారికి, రైట్ వైఎస్ సాలమన్ రాజ్ తండ్రి గారికి, వీరందరికీ కూడా మరి మా సంఘాలందరి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి దినము ఒక్కొక్క పాస్టేట్ వారు VBS జరిగించి ఉంటున్నారు. మన పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి VBS లో పార్టిసిపేట్ చేసిన వారందరికి కూడా మరి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మన స్థానిక VBS మనకు నెక్స్ట్ వెకేషన్ ఎప్పుడున్నా, మరి మోస్ట్లీ దసరా సెలవుల్లో ఎప్పుడున్నా కూడా మరి వెకేషన్ మనకి ఇవ్వబడ్డప్పుడు మన VBS మనం చేసుకుంటామని కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అట్లాగే మన ఆఫెట్రీస్ కూడా దయచేసి మీరందరూ కూడా తీసి మరి జాగ్రత్త చేస్తూ ఉంటున్నారని ఆశిస్తున్నాం. మరి 7 తర్వాత ఏమైనా రిలాక్సేషన్స్ వస్తే మరి అప్పుడు తిరిగి మీతో ఈ యొక్క ఆన్లైన్లో మాట్లాడడం జరుగుతూ ఉంది. అప్పుడు మనమందరం కూడా ఏ విధంగా ప్రభు బలలో పాలు పొందాలో, దేవుణ్ణి ఏ విధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆరాధనలో పాలు పొందాలో తగిన విషయాలన్నీ కూడా మన పెద్దల ద్వారా మనకు తెలియజేయబడతాయి. మనం కూడా స్థానికంగా ఏర్పాట్లు చేసుకొని మరి అదే విధంగా వెళ్తామని కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నారు. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. మన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉన్నారని, క్షేమంగా ఉన్నారని మీకు నేను సంతోషంగా తెలియజేస్తూ ఉంటున్నాను. నీ చేతితో నన్ను పట్టుకొని ఆత్మతో నన్ను నడుపు. మరి షకీనా దేవుడు, షపట్ దేవుడు, సేవియర్ దేవుడు మనతో ఉన్నాడు. మనం ఆయన చేతుల్లో ఉండి నడిపించబడడం మనకు దీవెనకరమని జ్ఞాపకం చేసుకుంటూ హింబుక్స్లో నుండి మనమందరం కలిసి నీ చేతితో నన్ను పట్టుకొని ఆత్మతో నన్ను నడుపు అనే పాట పాడదాము. 683వ కీర్తన. వేరే నంబర్స్ ఉంటుండవచ్చు మీ హింబుక్స్లో, బట్ ఈ పాట మనందరికీ వచ్చు కాబట్టి అందరం కలిసి పాడదాము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. దానికి ముందుగా మరి ఈ యొక్క లైవ్ స్ట్రీమ్ ఆరాధన మీ ముందు ఉంచడానికి సహాయపడినటువంటి సన్నీ రాజకీయానికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి వర్షిప్ సర్వీస్ మరి దేవునికి మహిమకరంగా జరగడానికి కీబోర్డ్ ప్లే చేసినటువంటి మన యూత్ సెక్రటరీ జసింత్ కార్యంకు వందనాలు తెలియజేస్తున్నాను. డోలక్ వాయించిన సంపత్ కుమార్కు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అట్లాగే ఆలివ్కు కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. సుమన్ కూడా ఉండే ఆయనకు కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు. వీ హ్యావ్ ఎ గ్రేట్ గాడ్, గ్రేట్ షెపర్డ్, షకీనా గాడ్ అండ్ సేవియర్ గాడ్ విత్ అస్. కాబట్టి నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు అనే పాట పాడదాం.
చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అంధకార లోయలోన సంచరించిన భయము లేదు అంధకార లోయలోన సంచరించిన భయము లేదు నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు ఘోర పాపిని నేను తండ్రి పాపయుగిలో ఘోర పాపిని నేను తండ్రి పాపయుగిలో కడియుంటిని లేవనిత్తుము శుద్ధి చేయుము కొందనీము నీదు ప్రేమను లేవనిత్తుము శుద్ధి చేయుము కొందనీము నీదు ప్రేమను ఈ భూమిలో రాజు నీవే నా వృద్ధిలో శాంతి నీవే ఈ భూమిలో రాజు నీవే నా వృద్ధిలో శాంతి నీవే కుమారించుము నీరు ఆత్మను జీవితము నీ సేవ చేసేదా కుమారించుము నీరు ఆత్మను జీవితము నీ సేవ చేసేదా నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ప్రార్థన చేసుకుందాము. దయగల తండ్రి పరిశుద్ధ దేవా, ఈ మే నెల మొదటి ఆదివారం ఈ పరిశుద్ధ ఆరాధనలో పాలు పొందే భాగ్యం మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రములు. త్వరలో మేమందరం కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి శరీర రక్తంలో కూడా పాలు పొందే భాగ్యం మాకు దయచేయండి. ప్రభువా, మా తండ్రి, ఈ సమయం మాకు ఇవ్వబడ్డప్పుడు ఎన్నోసార్లు మేము నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు, కానీ ఈ దినమున దానిని పొందలేనటువంటి స్థితిలో ఉంటుండగా మా ఆత్మలు మా శరీరములోని శరీర రక్తంలో కొరకు తృష్ణ గురించి ఉంటున్నవి. త్వరలో నీ యొక్క ప్రభు బల్లలో మేమందరం కూడా పాలు పొంది ఇహమందు పరమందు కూడా ఈ సహవాసంలో ఉండే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ వారంలో జన్మదినాలు, ఈ వారంలో వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నటువంటి వారందరినీ కూడా మీరు దీవించమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా, మరి యొక్క నూతన సంవత్సరమైన ఈ దయా కిరీటం వారికి దీవెనకరంగా ఉండుటకు మంచి ఆయుష్ ఆరోగ్య బలములను కలిగజేసే విధంగా నీ కృపలో నడిపింపుమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, ఏ కుటుంబాలలో ఆర్థికపరమైన ఇబ్బందులు, ఏ కుటుంబాలలో
ఆహార సంబంధమైన ఇబ్బందులు, ఏ కుటుంబాలలో ఆశ్రయం కొరకైనటువంటి ఇబ్బందులు, ఏ కుటుంబాలలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఏ కుటుంబాలలో తండ్రి మరి ఆలోచనకరమైనటువంటి ఇబ్బందులు, ఏ కుటుంబాలలో దేవ మరి ఆశీర్వాదాలు లేనటువంటి దీనస్థితి కలిగి ఉంటున్నారో వారందరినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొంచున్నాం. సహాయం చేయమని వేడుకొంచున్నాం. కనికరించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా మనోనేత్రములు తెరిచి మా హృదయములు క్రీస్తు కొరకు మండులాగున మమ్మను నీ వైపునకు నడిపించమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. సేవకులమైన మేమందరం కూడా ప్రభువా మా యొక్క పరిచర్య విధానాన్ని మార్చుకొని క్రీస్తులో మయమగల నడిపింపును గల వారమై జీవించుటకు నీ సేవకులంగా మా అందరికీ నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలోని నీ సేవకులందరూ కూడా ప్రభువా మరి నీపైన ఆధారపడి నడిచేటటువంటి సేవకులంగా మేముండుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. దేవా, మమ్మను మా యొక్క దక్షిణేండియా సంఘాన్ని, మీద అధ్యక్ష మండలాన్ని, స్థానిక ప్యాస్టరేట్ని మీరు దీవించండి. మరి ప్రతి బిడ్డను, ప్రతి ప్రభువా ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ ఆరాధనలో సహాయం చేసిన వారందరిని బట్టి వందనాలు. ఈ ఆరాధనను వీక్షించిన వారందరిని బట్టి కూడా నీకు వందనాలు. దేవా, మరి ఒకసారి నీ పరిశుద్ధాత్మ నడిపింపు గల వారమై మరి సర్వశక్తి గల దేవుణ్ణి, సర్వోన్నతుడైన దేవుణ్ణి, కాపరి అయిన దేవుణ్ణి, మరి రక్షకుడైన దేవుణ్ణి మా జీవితంలో కలిగి బయలుపరిచి నిత్య కృపదాయ చేయమని యేసయ్య నీ పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ మరి ఒకసారి మా కొరకు, మా క్షేమం కొరకు ప్రభా ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున, మా కొరకు ప్రార్థిస్తున్న వారిని కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘానికి, ప్రజలందరికీ ప్రభువ కలుగబో మహాసంతోషకరమైన సువార్తమానం. యేసునందు రక్షణ, యేసునందు విమోచన, యేసునందు విజయం మనకున్నదని లోకానికి తెలియచేసే నిత్య కృప మా అందరికీ దయచేయమని, లోకము ఆ విధంగా గ్రహించి నడిపించబడుటకు సహాయం దయచేయమని మరి యేసు మీ నామమునే ప్రార్థించి బహువినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడయ్యండి. మనమందరమును మృత్యుంజయుడు పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు నందలి సహవాసమును కలిగి ఉండి ఆనందించుటకు ఇప్పుడు ఎల్లప్పుడూ తన సన్నిధి దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అప్పు దేవా దీవెనాలతో, అప్పు దేవా పాపము దయా చేత పతిత పావన నామ పెంపు గాని సేవా ప్రియము పాను నారింప పప్పు దేవా దేవనాలతో పప్పు దేవా.